సార్. హాయ్ మ్యామ్. ఈ అమ్మాయి ఏంటి నాకన్నా అందంగా రెడీ అయ్యి వచ్చింది, మేకప్ తుడుచుకో తర్వాత. ఓకే చెప్పు. ఐమ్ కీర్తి. ఆల్వేస్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తారు కదా, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ ఎనీ రీజన్ ఫర్ ద యూనిక్ స్క్రిప్ట్స్? డెఫినెట్లీ, అది ఇప్పుడు మీరు అందరు కూడా రేపు పొద్దున ఒక యాక్టర్ వచ్చాడు అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్వన్, రైట్? అంటే ఎవ్రీ టైం నేను చేసిన ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వేస్తుంటే యూ ఆల్సో, మీకు కూడా థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని రావాలనే రీజన్ ఉండదు. అంటే ఎక్కడో చోట ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇప్పుడు నా సినిమా చూస్తే ఎవరైనా టికెట్ కొనుక్కుంటే కానీ ఒక కొత్త నోవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక చిన్న ప్రయత్నమే అది. అండ్ నాకు స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు ఆబ్వియస్లీ నాకు చిరంజీవి గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. అంటే ఆయన చేసినని వేరియేషన్స్ కానీ, ఆయన చేసినని కానీ బాడీ ఆఫ్ వర్క్ చూస్తే చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి, ఒక రుద్రవీణ చేశారు, ఒక ఖైదీ చేశారు, ఒక టైగోర్ చేశారు, పక్కన ఇంద్రా చేశారు. అండ్ అంటే ఇలా ఒకటి రెండు కాదు, ఇలా హీ హాస్ 150 ఫిల్మ్స్ ప్లస్. హీఈస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్. ఎలాగో చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మిగిలిన వాళ్ళిద్దరి గురించి కూడా ఇన్ వాట్ వే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ అనేది ఒక్కొక్క మాట చెప్పేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. ఒకటి మీ నాన్నగారు నాగబాబు గారు. అంటే డెఫినెట్గా సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, డే టు డే సిచ్యువేషన్స్ కానీ, మన ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోగలిగి, ఒక చాలా ప్రెషరైజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ టు స్మూత్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్ ఒక పక్కోడికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం నిజంగా మన నాన్నగారించి నేర్చుకున్నాను. అంటే లైఫ్లో చాలామందికి చాలా ఆనెస్ట్గా ఉండాలి, లోపల ఏమనిపిస్తే చేయాలని అనిపిస్తుంది, బట్ సొసైటీ కానీ ఎవడో ఏదో అనుకుంటారనేది అలా 100 విషయాలు వాళ్ళని ఆపేస్తూ ఉంటాయి. దే వోంట్ లెట్ అస్ బీ వాట్ వీ ఆర్. బట్ ఒక ఆనెస్ట్గా ఆయనకుండే ఆనెస్టీ, ఎవరి గురించి కాదు, ఒక మంచి చేయాలన్న ఒక తత్వం అయింది అది. దట్ థింగ్ ఇస్ అన్బిలీవబుల్. హాయ్ సార్. హలో మ్యామ్. మై సెల్ఫ్ నిఖిత. మూవీ మేకింగ్ ప్రాసెస్లో హ్యూజ్ వార్స్ ఫైట్స్తో షూట్ చేసి మళ్ళీ ఇలా నార్మల్గా కార్స్తో తిరుగుతా ఉంటే మీకు ఎలా ఉంది? రెండు ఫ్లైట్లు కొనుక్కోవాలనిపిస్తుంది. ఒక్కో ఫ్లైట్ 600 crores అవి, అది నాది కాదు. వాళ్ళు ఏదో దాంట్లో కూర్చునే అవకాశం మాకు ఇచ్చారు, బట్ ఆబ్వియస్లీ అది యాక్టింగ్, దట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్. నాకు అదే నచ్చింది. ఆబ్వియస్లీ అది ప్రతి ఒక్కరికి అవకాశం దొరకదు, అలాంటి లొకేషన్లో షూట్ చేయడం కానీ, అలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ లేకపోతే అలాంటి లొకేషన్స్ అలాంటి పర్సనల్తో పనిచేయడం తప్ప. బట్ ఇది ఎవ్రీడే ఉండేదే, బట్ దిస్ ఇస్ నథింగ్ ఎక్సైటింగ్, బట్ దట్ ఈస్ వెరీ 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 ఎక్సైటింగ్. హాయ్ సార్. హలో. ఐ యామ్ శ్రీజ. యాజ్ ద మూవీ నేమ్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ వ్యాలంటైన్, హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఎ రియల్ టైమ్ ప్లాన్ టు ఇంప్రెస్ సమ్వన్ ఆన్ వ్యాలంటైన్స్ డే లైక్ లావణ్య మ్యామ్? అంటే ఆ ఆపరేషన్ అన్ని ఫెయిల్ అయినాయి. కాలేజ్లో వ్యాలంటైన్ ఆపరేషన్స్ ట్రై చేసాం, బట్ అంత కష్టం పడలేదు నేను ఇప్పుడు. అంటే కొంచెం ఆ విషయంలో కొంచెం లేజీయే, బట్ ఏదైనా చేస్తుంటే నేను మా వైఫ్కే చేసి ఉండొచ్చు. మై సెల్ఫ్ మేఘనా. యా. సో సార్, మీరు పుల్వామాకి వెళ్ళి సోల్జర్స్కి ట్రిబ్యూట్ ఇచ్చారు కదా. అమ్మా ఎక్కడ ఉన్నావు? ఇక్కడ సార్. కెమెరాలు కనపడదు, చెప్పండి. సో మీరు పుల్వామాకి వెళ్ళి సోల్జర్స్కి ట్రిబ్యూట్ ఇచ్చారు కదా, సో వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే నిజంగా ఆబ్వియస్లీ వాళ్ళకి వెళ్ళి ట్రిబ్యూట్ ఇలా ఇవ్వడం, లేకపోతే వాళ్ళని గుర్తు చేసుకోవడం ఈ ఆ బ్లాక్ డే రోజు, నిజంగా ఆ ఛాన్స్ ప్రతిసారి దొరకదు. అంటే మేము సినిమా చేసే ఉద్దేశం కూడా అదే, అలాంటి సాక్రిఫైజెస్ని జనాలు తెలియాలి, మళ్ళీ గుర్తు చేయాలి అనేది. అంటే ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ దే సెలబ్రేటెడ్ ఈ బ్లాక్ డేని, మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అందరూ రెస్పెక్ట్స్ చెప్తారు అక్కడ. అండ్ మాకు అక్కడికి వెళ్ళడం నిజంగా ఇట్ వాజ్ వెరీ హార్ట్ వార్మింగ్, వాళ్ళకి దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ చేయడం, అదంతా ఇట్ వాజ్ సంథింగ్ ఐ కాంట్ పుట్ ఇన్ వర్డ్స్, బట్ ఇట్ వాజ్ వెరీ మెమరబుల్. థ్యాంక్ యూ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఐ థింక్ ద ట్రూ హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ. Yes. హాయ్ సార్. హాయ్. పాట్రియాటిక్ జోనర్లో ఎవరిదైనా బయోపిక్ తీసే థాట్ ఉందా? నాకు ఎగ్జాక్ట్ నేమ్ గుర్తు రావట్లేదు. ఐ హర్డ్ ద సియాచెన్లో అయిన ఒక 1971లో సియాచెన్లో ఒక ఎపిసోడ్ అయింది. ఐఎమ్ నాట్ ఎబుల్ రికలెక్ట్ ద నేమ్, ఐ రెడ్ ద స్టోరీ, బట్ ఐ థింక్ దాట్ ఇస్ సంథింగ్ ఐ రీ లైక్. అది ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అది మేబీ ఇప్పుడు ఒకవేళ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అలాంటివి చూసి, యూనో,
ఒక చిన్న ప్రోత్సాహం వచ్చింది అనుకోండి, ఇలాంటి సినిమాలు వర్కౌట్ అయినప్పుడు డెఫినెట్లీ విల్ ట్రై అండ్ డూ మోర్ ఆర్మీ బేస్డ్ ఫిల్మ్స్. ఐ థింక్ ఇందులోని ఒక వన్ లైన్ సేజ్ ఇట్ ఆల్ వరుణ్, ఈ దేశం గాంధీ గారిదే కాదు సుభాష్ చంద్రబోస్ గారిది కూడా అని అంటారు కదా, అంటే ఎలా వెళ్తున్నారు ఆ ఫైట్ కి అనే దానికి ఒక ఇంటెన్షన్. అంటే సినిమాలో అందరూ వార్ టైంలో ఏంటంటే పీస్ మెయింటెనెన్సే మోస్ట్ ఇంపార్టెంట్. రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీగా డే టు డే లైఫ్లో చేయొచ్చు, బట్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు గాంధీజీ గారులగాలే కాదు సుభాష్ చంద్రబోస్ గారులా కూడా ఉండాలి, ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా ప్లాట్ అదే. సో ఆ డైలాగ్ తో సంబరేజ్ చేసాము. సూపర్. హాయ్ మ్యామ్. హాయ్ సార్.